హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు లక్ష్మీ స్టడీ రూమ్. ఈరోజు మొక్కల గురించి తెలుసుకుందాంలోని పార్ట్ 4 వీడియో. పత్రరంధ్రాల్ని పరిశీలిద్దాం. సో పత్రరంధ్రాలను పరిశీలించడానికి మనం ఒక కృత్యం చేయాలి. ఇక్కడ కూడా మందంగా ఉండేటటువంటి ఒక పత్రాన్ని తీసుకొని పత్రం యొక్క బాహ్య పొరను తీసి మనం స్లైడ్ పైన ఉంచినట్లయితే దానిపైన ఒక నీటి చుక్కని వేసి సూక్ష్మదర్శిని కిందని పరిశీలించినట్లయితే అందులో చిక్కుడు గింజ ఆకారంలో చూడండి, ఈ ఆకారంలో మనకి ఏమవుతాయి అంటే రెండు కణాలు కనిపిస్తాయి. ఇది మైక్రోస్కోప్ ల్యాబ్ యాక్టివిటీ, దీన్ని చేయాలన్నమాట. సో పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే కణాలు, ఈ రెండు కణాలను ఏమంటారు అంటే రక్షక కణాలు. ఈ మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని పత్ర రంధ్రం అంటారు. ఇది మనకి చూడడానికి అంటే మనకి ముక్కు ఏం చేస్తుంది, గాలిని పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే అదేవిధంగా మొక్కకి వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి, అంటే వాయువులు అంటే కార్బన్ డైఆక్సైడ్ని కిరణజన్య సమికిలో గ్రహించడానికి, అలాగే శ్వాసక్రియలో ఆక్సిజన్ గ్రహించడానికి, వాయు వినిమయానికి ఇవి ఈ పత్ర రంధ్రాలు అనేవి తోడ్పడతాయి అన్నమాట. ఇక బాష్పోత్సేకము, పత్ర రంధ్రాలు అనేవి వాయు వినిమయానికి తోడ్పడతాయి, ఉపయోగపడతాయి అన్నమాట. మన ముక్కు ఎలా అయితే ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని విడిచిపెడుతుందో, అలాగే ఈ మొక్కకి వాతావరణానికి మధ్య వాయు వినిమయ వాయు వినిమయానికి అంటే వాయువులు ప్రవేశానికి బయటికి పోవడానికి మార్గం లాగా ఈ పత్ర రంధ్రం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో బాష్పోత్సేకము, సో బాష్పోత్సేకం చూసినట్లయితే పత్ర ఉపరితలం నుంచి మొక్కలలో ఉన్న అధికమైన నీరు ఆవిరి రూపంలో బయటికి పోతుంది. దాన్ని అవగాహన చేసుకోవడానికి ఒక కృత్యం చేద్దాం. సో ఈ ఇప్పుడు మనం ఒక కృత్యం చేద్దాం. ఎండలో పెరిగే ఒక ఆరోగ్యవంతమైన మొక్కని ఎంపిక చేసుకొని పత్రాలు కలిగిన కొమ్మని ఒక పాలిథిన్ సంచిలో బంధించి మూతిని గట్టిగా దారంతో కట్టాలి. ఇక మరొక ఖాళీ పాలిథిన్ సంచిని తీసుకొని కొమ్మ లేకుండా మూతిని గట్టిగా కట్టాలి. అంటే ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, ఒక మొక్క కట్టారు, ఒకటి మామూలుగా పాలిథిన్ సంచిని కట్టారు. కొన్ని గంటల తర్వాత రెండు పరిశీలిస్తే దేంట్లో నీటి బిందువులు ఉంటాయి, మొక్కకి మనం అమర్చినటువంటి దాంట్లో నీటి బిందువులు ఉంటాయి. ఇక్కడ ఎటువంటి నీటి బిందువులు ఉండవు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది. ఏం చూశారు రెండిట్లో కూడా ఏం గమనించాము, మొక్కకి పాలిథిన్ బ్యాగ్ కట్టినటువంటి దాంట్లో నీటి బిందువులు వస్తున్నాయి, దీంట్లో ఎటువంటి నీటి బిందువులు లేవు. ఏ పాలిథిన్ సంచి లోపల నీటి బిందువులు ఏర్పడ్డాయితే ఏదైతే మొక్కకి కట్టామో దాంట్లో నీటి బిందువులు ఏర్పడ్డాయి. ఏ పాలిథిన్ సంచిలో నీటి బిందువులు ఏర్పడినాయి, మొక్కకు మనం కట్టినటువంటి పాలిథిన్ సంచిలో ఏర్పడినవి ఎలా ఏర్పడ్డాయి, అంటే ఎలా ఏర్పడ్డాయట, మొక్కలు పత్ర రంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధిక పరిమాణంలో నీటిని విడుదల చేస్తాయి. ఈ నీరే ఏమవుతుంది అంటే ఆవిరి రూపంలో పత్రాల నుండి విడుదల కావటాన్ని ఏమంటారు అంటే బాష్పోత్సేకము అంటారు. అంటే పత్రాల నీరు అనేది అంటే మొక్కలలో ఉన్న నీరు పత్ర రంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో బయటికి విడుదలవడాన్ని బాష్పోత్సేకము అంటారు. నీరు ఆవిరి రూపంలో వెలుపల వైపుకి వచ్చి పాలిథిన్ సంచి గోడలపై బిందు రూపంలో ఏర్పడుతుంది. మొక్కల్లో బాష్పోత్సేకం జరగకపోతే ఏమవుతుంది ఆలోచించండి, అధికంగా నీరు ఎలా ఉన్న నీరు అలాగే ఉండిపోతుంది. కానీ ఖచ్చితంగా కిరణజన్య సమయక్రియలోని బాష్పోత్సేక ప్రక్రియలోను నీరు అనేది నీటి ఆవిరి రూపంలో విడుదలవుతుంది అన్నమాట. కిరణజన్య సమయక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయటం పత్రం యొక్క మరి యొక్క విధి. సో పత్రం విధులు, పత్రం ఏం చేస్తుంది, పత్ర రంధ్రాలు ఉంటాయి కాబట్టి శ్వాసక్రియను నిర్వర్తిస్తుంది, అలాగే బాష్పోత్సేకాన్ని నిర్వర్తిస్తుంది, అలాగే కిరణజన్య సమయక్రియ ద్వారా ఆహారాన్ని కూడా తయారు చేస్తాయి అన్నమాట. ఇవి పుట్టిక్కలు మీకు తెలుసా, అంటే పత్రాలని ఆహార తయారీలో కూడా ఉపయోగిస్తున్నారని. సో గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో పుట్టిక్కలు సాంప్రదాయకమైనటువంటి వంటకం. అంటే పనసి చెట్టు పత్రాన్ని ఈ వంటకం తయారీలో ఉపయోగిస్తారు. మీకు ఫస్ట్ లెసన్లో కూడా పుట్టిక్కలు అనేది వచ్చింది, దాని గురించి బ్రీఫ్గా ఇవ్వలేదు, ఇక్కడ బ్రీఫ్గా ఇచ్చారు. ఈ ఏం చేస్తారంటే ఈ ఆకులు తీసుకుని గిన్నెల్లాగా చిన్న చిన్న గిన్నెల్లా తయారు చేసి వాటిలో మినుములతో తయారు చేసిన పిండి బియ్యపు రవ్వలను ఉంచుతారు. మనం ఇడ్లీ పిండి కలుపుకుంటాం కదా, దాన్నే మనం కుడుములా పెడతాము, ఇడ్లీలా పెడతాము. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆకులతో చేస్తారు కదా చిన్న గిన్నెలు, ఆ గిన్నెల్లో ఈ ఇడ్లీ పిండిని ఉంచి ఆవిరిలో ఉంచి వీటిని ఉడికించి ఈ పుట్టిక్కల్ని తయారు చేస్తారనమాట. వీటిని ఇడ్లీలాగే చట్నీతో తింటారు.
ఇడ్లీలాగే ఉంటుంది. కాకపోతే ఈ పనసాకుల్లో పెట్టి వండడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది అంటే వాటి యొక్క వాసన అనేది ఈ ఇడ్లీ రుబ్బికి తగిలి మంచి వాసనతో కలిగి ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందట టేస్ట్? పనసపండు వాసనతో కలిసి వంటకం రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యకరం. సో మన చుట్టూ ఉన్న మొక్కలు చాలా వరకు కూడా వేరు, కాండం, పత్రాలు, పుష్పాలని కలిగి ఉంటాయి. ప్రతి భాగం కూడా ప్రత్యేకమైన విధులను నెరవేర్చి మొక్కకు ఉపయోగపడుతుంది. ప్రకృతిలో వేరు వేరు రకాలైనటువంటి పరిసరాలకి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మొక్కలు తమను తాము సర్దుబాటు చేసుకొని జీవిస్తున్నాయి. ఉదాహరణకి సాధారణంగా మొక్కల్లో ఉండే కాండం మొక్క భాగాలకి ఆధారాన్ని ఇస్తుంది. అలాగే కొన్ని మొక్కల్లో కాండం ఆహారాన్ని నిల్వ చేసుకునే విధంగా మార్పు చెందుతుంది. ఉదాహరణకి బంగాళదుంప, ఉల్లి, వెల్లుల్లి ఇవన్నీ కూడా ఏంటి ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. అలాగే పుష్పం మనకి మొక్కలో మరింత ముఖ్యమైన భాగం అంటే మనకి మొక్కల ఆకర్షణీయమైన భాగం ఏంటి అంటే పుష్పం. ఆకర్షణీయంగా ఉండడమే కాదు పుష్పాలు రంగురంగుల ఆకర్షణ పత్రాలను కలిగి ఉంటాయి. అవి కీటకాలను ఆకర్షించి పరపరాగ సంపర్కం జరుపుకునేదా చేసుకొని ఫలాలను ఉత్పత్తి చేస్తాయి. ఫలాల్లో విత్తనాలు ఏర్పడతాయి. విత్తనాల ద్వారా మొక్కలు అనేవి తర్వాత తరాన్ని అభివృద్ధి చెందించుకుంటాయి. ఇక ప్రకృతికి రంగులద్దే రకరకాల పుష్పాలు నా మొక్కల్ని మనం పెంచుతూ ఉంటాం. సో ఈ పుష్పాలని గురించి మనం 7th క్లాస్లో మరింత బాగా తెలుసుకుందాం. మనం ఏమి నేర్చుకున్నాం? సో వేరు, కాండం, పుష్పాలు, పత్రాలు ఇవన్నీ కూడా మొక్కల్లో ముఖ్యమైన భాగాలు. ఇక తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ అంటే మొక్కల్లో కనిపించే వేరు వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది. అది తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ. సో ద్విదళ బీజ మొక్కల్లో ఏ లక్షణాలు ఉంటాయి? తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. ఏవైతే మొక్కలు తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి వాటిలో జాలాకార ఈ నెల వ్యాపనం ఉంటుంది. అలాగే ఏకదళ బీజ మొక్కలు గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. ఏవైతే మొక్కలు గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయో వాటిలో ఈ నెల వ్యాపనం ఎలా ఉంటుందట? సమాంతర ఈ నెల వ్యాపనం అనేది కలిగి ఉంటుంది అన్నమాట. ఇక మొక్కల వేర్లు ఉపయోగం ఏంటి అంటే నేలలో నిలదొక్కునేలా చేస్తాయి. అలాగే నేల నుండి కావలసినటువంటి నీటిని, ఖనిజ లవణాలని కూడా మొక్కలే గ్రహిస్తాయి. ఇక కాండం పైన ఏముంటాయి? కొమ్మలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలకు అన్నిటికీ కూడా ఈ కాండం ఏం చేస్తుంది? ఆధారాన్ని అంటే ఒక సపోర్ట్ ఇస్తుంది, దాన్నే అనుకుని ఉంటాయి అన్నమాట. ఇక కాండం ఏం చేస్తుంది అంటే వేర్లు గ్రహించిన నీటిని మొక్క పైభాగాలకి, పత్రాలకి, ఇతర భాగాలకి అందజేస్తుంది. అలాగే ఆహారాన్ని పత్రాల నుండి వేరు మొక్కలోని ఇతర భాగాలకి, వేర్లకి కూడా అందజేస్తుంది. ఇక పత్రంలో చూసుకున్నట్లయితే పత్రపీఠం, పత్రరంధ్రం, పత్రదళం ఇవన్నీ కూడా పత్రంలోని భాగాలు. ఇంకా ఈనెలు కూడా నడమి ఈనె, మధ్య ఈనెలు కూడా ఉంటాయి. ఇక ఈనెల వ్యాపనంలో రెండు రకాలు ఉంటాయి. జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం. మొక్కల్లో పత్రాలన్నీ కూడా ఏం చేస్తాయి? ఆహారాన్ని తయారు చేస్తాయి. ఇవి వాయువుల మార్పిడిలోను, బాష్పశేఖంలోను రెండిట్లోని కూడా పాత్ర వహిస్తాయి అన్నమాట. సో మొక్కలలో పత్రాలు అనేవి ఆహారాన్ని తయారు చేస్తాయి, వాయువుల మార్పిడిలో పాల్గొంటాయి, బాష్పశేఖంలోని ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. సో తల్లి వేరు వ్యవస్థ ఏ మొక్కల్లో ఉంటుంది అంటే ద్విదళ బీజ మొక్కలలో. కాండం అగ్రభాగంలో ఉండే మొగ్గని ఏమంటారు అంటే అగ్రకూరకము అంటారు. మొక్కల్లో మొక్క పత్రాల్లో వాయు మార్పిడి కోసం ఉపయోగపడే భాగాలు ఏంటి అంటే పత్ర రంధ్రాలు. కిరణజన్య సమయక్రియ జరిపే మొక్కలోని ప్రధాన భాగాలు ఏంటి అంటే పత్రాలు ఎలాగో జరుపుతాయి బట్ లేతగా ఆకుపచ్చగా ఉంటాయి కదా కాండాలు, లేత ఆకుపచ్చని కాండాలు కూడా కిరణజన్య సమయక్రియని జరుపుతాయి అన్నమాట. పత్ర రంధ్రాల ముఖ్యమైనటువంటి విధి ఏంటి అంటే బాష్పోత్సేకము. ఇక నీరు, ఖనిజ లవణాల శోషణలో మొక్కకు ఉపయోగపడే భాగం ఏంటి అంటే వేరు. ఇక మొక్కల్లో పత్రాలు ఉద్భవించే కాండ భాగము ఎక్కడ ఉద్భవిస్తాయట? కణుపు అంటే ఇది ఏ మొక్కల్లో ముఖ్యమైన భాగాలు ఏంటి? ఇవన్నీ కూడా ప్రశ్నలకి పాఠ్యాంశం విన్నాక సొంతంగా మీ నోట్ బుక్లో వీటికి అన్నిటికీ జాగ్రత్తగా ఆన్సర్స్ రాయండి. Okay, thank you for watching this video. Please like my video, share my videos to your friends and subscribe my channel and click on the bell icon. Thank you.